ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మా నాన్నగారు పాస్టర్ మోకా దావీద్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధతో విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఉజ్జీవ సమయము అనేటువంటి టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానం చేద్దాం. ప్రియులారా, వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగాక అని దేవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి, మీ ఘనమైన నామమును కొందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు నాతో మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యము శక్తివంతమైనది, శక్తివంతమైన మీ వాక్యములో నుండి నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి ధ్యానాంశం ఉపదేశములో ఉన్నవి ఏమిటి అనేటువంటి అంశంలో నుంచి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటి తిమోతి పత్రిక 1:5 ఒకసారి చదువుతాను. ఉపదేశ సారమేదనగా, పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ప్రియులరా, అపోస్తలుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఈ ఉత్తరాన్ని రాస్తూ, అపోస్తలుని యొక్క పౌలు ఉపదేశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాసినటువంటి ఈ మాటల్లో ఉపదేశములో ఉన్నవి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆయన వివరిస్తూ తెలియచేశాడు. ఈ ఉపదేశములో ఉన్నవి దేవుని బిడ్డలారా, మరి 4 ఈ ఉపదేశములో ఉన్నట్లుగా ఆయన తెలియచేశాడు. అందులో మొదటిది ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియులరా, ఈ ఉపదేశములో ఉన్నటువంటిది ఏమిటి అంటే, ఉపదేశ సారమేదనగా అంటూ ప్రారంభించినటువంటి పౌలు గారు పవిత్ర హృదయము అన్నాడు. ప్రభునందు ప్రియులరా, ఉపదేశములో ఉన్నటువంటిది మొట్టమొదటిది ఏమిటి అంటే పవిత్రత లేదా పరిశుద్ధత అనే మాట మనం చూస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియులరా, ఈ పవిత్రత, ఈ పరిశుద్ధత అనేటువంటిది మనం చూసినప్పుడు, కొంతమంది ఈ శరీరానికి పవిత్రతను చూపిస్తూ అంతరంగానికి హృదయానికి దేవుని బిడ్డలారా ఈ పవిత్రతను ఇవ్వకుండా జీవించేటువంటి మనుషులను మనం చూస్తాం. అయితే దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం చూసినప్పుడు, మనము మరి మనసు పవిత్రంగా ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి, మన శరీరము కూడా పవిత్రంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు జీవించినటువంటి కాలములో దేవుని బిడ్డలారా శాస్త్రులు పరిసయ్యులు అనబడినటువంటి కొన్ని గుంపులు ఉన్నారు. శాస్త్రి అనగా బోధించేవాడు, పరిసయుడు అనగా విని దానిని పాటించేవాడు. ప్రియులరా, ఈ శాస్త్రులు అనబడినటువంటి వ్యక్తులు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పక్కన పెట్టి వారు కొన్ని కొన్ని సిద్ధాంతాలను, కొన్ని కొన్ని ఆచారాలను తీసుకుని వచ్చి అవే మరి దైవ ఆజ్ఞగాను, దైవ మరి ఉపదేశముగాను ప్రజలకి బోధించినప్పుడు ఆ పరిసయ్యులంట మరి ఏమాత్రము కూడా ఒక్క ఆజ్ఞను కూడా మేరకోకుండా వాటిని పాటిస్తూ ఉండేవాళ్ళు. అదే భక్తి అనుకునేవాళ్ళు దేవుని బిడ్డలారా. అయితే దేవుడు వారితో ఒకరోజు మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యో వ్యాసధారులైన శాస్త్రులారా, వ్యాసధారులైన పరిసయ్యులారా, మీరు గిన్నెను వెలుపల శుద్ధి చేస్తున్నారు కానీ లోపల దోపుతోనూ అజేంద్రియతోనూ అది నిండి ఉన్నది. గుడ్డి పరిసయుడా, నీవు ముందు పళ్ళెమును లోపల నీవు శుద్ధి చేయన్నాడు. గమనించండి, యేసు ప్రభువారు చెప్పిన మాట ఎంత ఘాటుగా ఉందో. వాళ్ళు పైకి దేవుని బిడ్డలారా భక్తిగాను పైకి పరిశుద్ధంగా కనబడుతున్నారు కానీ వారి అంతరంగము అపవిత్రంగా ఉంది, వాళ్ళ అంతరంగము నాశనకరమైనటువంటి గుంటగా ఉంది,
ప్రభునందు ప్రియులారా, వారి కంఠము తెరిచిన సమాధిగా ఉంది. ఈనాడు కొంతమంది భక్తి చేస్తున్నామని చెప్తూ, మేము చాలా పవిత్రంగా ఉన్నామని చెప్పుకుంటూ, నిజంగా వాళ్ళు దేవుని బిడ్డలారా సమాజముల బయటకు వచ్చి, కొంతమంది స్త్రీలు కావచ్చు, కొంతమంది దేవుని బిడ్డలారా మేము భక్తులమని చెప్పుకున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆ లాంగ్వేజ్ను చూస్తే నిజంగా మనుషులేనా అనేటువంటి పరిస్థితి ఈనాడు దేవుని బిడ్డలారా ఆలోచన కలుగుతూ ఉంది. గమనించండి, ఉపదేశ సారం ఏదనగా, పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ మాటలను దేవుని బిడ్డలారా తెలియజేస్తున్నాడు. ఈ భక్తిలో ఏముందంటే, దైవ భక్తిలో యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నటువంటి యొక్క వారిలో కలిగి ఉండవలసింది ఏమిటి అని ఆయన నేర్పిస్తున్నాడంటే, పవిత్రత, పవిత్రమైనటువంటి యొక్క హృదయము అనే మాట తెలియజేశాడు. అయితే ఆనాడు వాళ్ళు పైకేమో చాలా భక్తిగాను చాలా పవిత్రంగా ఉన్నారు, కానీ వాళ్ళ అంతరంగము, వాళ్ళ మనసు మలినముతో నిండిపోయినది. సహోదరి సహోదరుడా గమనించండి, నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని పేడ పురుగులు ఉంటాయి. ఆ పేడలను ఉండి, ఆ కంపలో ఉండి, ఇది చాలా మంచిది, ఇది చాలా గొప్పది, ఇదే ప్రయోజనకరమైనదని దేవుని బిడ్డలారా భ్రమలో బ్రతుకుతున్న కొంత పేడ పురుగులు మనం చూస్తూ ఉంటాం సమాజంలో. అయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఇదిగో తెలియజేస్తున్నాడు, నీ ఉన్నటువంటి ఆ మాలిన్యము నుండి, నీ ఉన్నటువంటి అపవిత్రత నుండి, నీ ఉన్నటువంటి ఆ చెడులో నుండి విడుదల చేసి పవిత్రతను ఇవ్వటానికి వచ్చిన వాడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇదిగో దేవుని యొక్క లేఖనములు మనం చూస్తూ ఉన్నాం, పవిత్రమైనటువంటి హృదయము అన్నాడు దేవుని బిడ్డలారా. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని నా ప్రభు వారు తెలియజేశాడు. అవునండి, దేవుని బిడ్డలారా అంతరంగము శుద్ధిగా ఉండాలి, మనసు పవిత్రంగా ఉండాలి. దేవుని బిడ్డలారా మనసు పవిత్రంగా ఉన్నప్పుడు, హృదయము పవిత్రంగా ఉన్నప్పుడు, ఆ పవిత్రమైనటువంటి హృదయములో నుండి వచ్చే మాటలు అవి ఇంపగా ఉంటాయి, అవి ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే దేవుని బిడ్డలారా ఆ పవిత్రత కలిగిన వారి దగ్గర దేవుడు నివాసం చేస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మహాగణుడును మహోన్నతుడును దేవుని బిడ్డలారా నిత్య నివాసం అనేటువంటి వాడు, ఆయన పరిశుద్ధ స్థలాల్లో నివసించేటువంటి దేవుడు అపవిత్రమైన స్థలాల్లో నివసించే దేవుడు కారే కాదు. దేవుని బిడ్డలారా నువ్వు నిజముగా భక్తి చేస్తే, నిజంగా నీ భక్తి కరెక్ట్ అనుకుంటే గనక నీలో మార్పు రావాలి, నీ మాటల్లో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ ప్రవక్తల్లో మార్పు రావాలి. నా యేసు పవిత్రత ఇవ్వటానికి వచ్చాడు. ఈనాడు అనేక మంది నాడు దేవుని బిడ్డలారా టీవీలోకి వచ్చి మాట్లాడినా, ఇదిగో బయట బహిరంగంగా సువార్త సభల్లో మాట్లాడినా, లేకుంటే కరపత్రాలు పంచి మాట్లాడుతూ ఉన్నా, వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఒకప్పుడు అపవిత్రమైన జీవితం జీవించి, అపవిత్రమైన మాటలు మాట్లాడి, ఈ లోకానుసారంగా జీవించి, చెడులో ఉండి, చెడు జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు కుటుంబాలలో వాళ్ళ ద్వారా మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా ఎంతో మంది దేవుని బిడ్డలారా బాధపడుతూ ఉన్నప్పుడు, కొంతమంది అక్కడక్కడ ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు, బోధించిన తృణీకరించినటువంటి వారు, కానీ ఆ తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుని, మారు మనసు పొంది, పాపాన్ని విడిచిపెట్టి, చెడుని విడిచిపెట్టి, అక్రమాన్ని విడిచిపెట్టి, అన్యాయాన్ని విడిచిపెట్టి, లోక సంబంధమైనటువంటి నటన జీవితాన్ని వదిలిపెట్టి, చీకటిని వదిలిపెట్టి, వెలుగులను కొచ్చి, పవిత్రతను కలిగి, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు జీవిస్తూ ఈనాడు సమాజం మారాలని మార్పు కోరి ఈరోజు పవిత్రతను గురించి మాట్లాడుతున్నారు ఈనాడు దైవజనులందరూ వచ్చి. వారిలో అల్పుడైన నేను కూడా ఒకరిని. ఎందుకో తెలుసా? ఒకప్పుడు ఈ లోకంలో జీవించాను, ఈ లోకంలో హిందువుడిని నేను. ఇక్కడ మన దేవుళ్ళు ఉన్నారు, మన దేవతలు ఉన్నారు, ఎవరో దేవుడి గురించి ఇక్కడ ప్రకటించడం ఏమిటి అని నేను కూడా అనుకునే వారిలో ఒక వ్యక్తిని. కానీ నా మనసును దేవుడు తెరిచాడు, నా కన్నులు దేవుడు తెరిచాడు, నా బ్రతుకును దేవుడు మార్చాడు, నా ఆలోచనలు దేవుడు మార్చాడు. ఈరోజు మారిన వాడినై సమాజానికి ఒక మాదిరికమైన జీవితం జీవించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎంతో మంది గొప్ప గొప్ప దేవుని బిడ్డలారా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, తమ ఉద్యోగాలు, తమ వ్యాపారాలు, తమకున్నటువంటి ఆధిక్యతలు వదిలిపెట్టుకుని, సమస్తను వదిలిపెట్టి, యేసుక్రీస్తు ప్రభువు గురించి జీవించి, యేసుక్రీస్తు ప్రభువు గురించి బోధించడానికి వచ్చిన వారే తప్ప చేతకైన వాళ్ళు మాత్రం కాదు. ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పవిత్రత నా యేసు బోధించింది, పవిత్రత నా యేసు జీవించి నా జీవితం పవిత్రత. దేవుని బిడ్డలారా అయితే ఇప్పుడు పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడికి తెలియజేస్తూ అంటున్నాడు, పవిత్ర హృదయము నుండి అంటున్నాడు. ఉపదేశములో ఉంది ఏమిటి అంటే,
ఫస్ట్ పవిత్రత అనేటువంటి విషయాన్ని మనం దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభుని సమీపించలేరు అనేటువంటి యొక్క మాట దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపదేశములో ఉన్నది ఏమిటి అంటే పవిత్రత. అందుకే దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని గనక మీరును సమస్త ప్రవక్తను యందు పరిశుద్ధులై ఉండండి అని నేర్పించాడు యేసు ప్రభు వారు. అలాగే తన భక్తులు కూడా, తన సేవకులు కూడా ఈరోజు దేవుని బిడ్డలారా మందిరానికి వస్తున్నటువంటి తన భక్తులకిని అలాగే సమాజానికి పరిశుద్ధతను బోధిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా చెడుని బోధించట్లేదండి. అంతరంగాన్ని దేవుని బిడ్డలారా మార్చగలిగిన వాడు, హృదయానికి దేవుని బిడ్డలారా పవిత్రతను అనుగ్రహించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, యెరూషలేమా యెరూషలేమా నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయముల నుండి చెడుతనమును నువ్వు కడిగి వేసుకునుము, నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో, నీ యొక్క మనస్సును నీ ఆలోచనలను నీ జీవితాన్ని పాడు చేసే దాని నుండి నీ నుండి నువ్వు దూరంగా తొలగించుకోమని దేవుని యొక్క లేఖనములో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా ఆయన అంటున్నాడు, ఒకటి పవిత్రమైనటువంటి హృదయము అనేటువంటి యొక్క మాట తెలియచేశాడు. అలాగే ప్రభువును అంగీకరించినటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో మనం కూడా పవిత్రతను మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా రెండవ మాటను ఆయన తెలియచేస్తున్నటువంటి యొక్క విషయం ఏమిటి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు మంచి మనసాక్షి అనేటువంటి యొక్క మాట మనం చూస్తూ ఉన్నాం. రెండవది దేవుని బిడ్డలారా ఉపదేశములో దాగి ఉన్నది ఏమిటంటే మంచి మనస్సాక్షి. అవునండి, దేవుని బిడ్డలారా దైవ సన్నిధిలో ఏం కలిగి ఉండాలంటే మనస్సాక్షి కలిగి ఉండాలి. కొన్ని కొన్ని సందర్భాలలో దేవుని బిడ్డలారా కొంతమంది మాట్లాడుతున్నప్పుడు, కొంతమంది కొన్ని కొన్ని పనులు చేస్తున్నప్పుడు హెచ్చరిక చేస్తూ ఉంటారు, నిజంగా నీకు మనస్సాక్షి ఉందా, నీకు మనస్సాక్షి ఉంటే అలా ఎందుకు మాట్లాడాలనిపించింది, నీకు మనస్సాక్షి ఉంటే అలాంటి యొక్క పనులు ఎందుకు చేయాలనిపించింది అని కొన్ని సందర్భాలలో తోటి మనుషుడు దేవుని బిడ్డలారా హెచ్చరిక చేయటం మనం చూస్తూ ఉంటాం. అయితే రెండవది కలిగి ఉండవలసింది ఏమిటి అంటే మంచి మనస్సాక్షి. ప్రియులరా దేవుడు మనతో మాట్లాడతాడు. నేను ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు, నేను ప్రకటించే దేవుడు మాట్లాడే దేవుడు. 1994 దేవుడు నాతో మాట్లాడాడు. నేను అప్పటికి నామకార్థమైనటువంటి భక్తి మాత్రమే చేస్తూ ఉన్నాను, కానీ దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితో మరణిస్తాడు అని మాట్లాడాడు. దేవుని యొక్క మాట నేను పెడచెవిని పెట్టాను. దైవజనుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, తృణీకరించాను. దేవుని బిడ్డలారా ఆ తర్వాత మరణకరమైనటువంటి పరిస్థితికి నేను వెళ్ళిపోయినప్పుడు, నేను ఇంకా చనిపోతున్నాను అనుకునే సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. నాలో నుంచి ప్రాణము బయటకు వెళ్ళిపోతూ ఉంది. దేవుని బిడ్డలారా నాలో నుంచి ప్రాణం బయటకు వెళ్ళిపోతుంది నేను చూస్తున్నాను. ఆ సమయంలో ఒకే ఒక మాట వచ్చింది నా నోటం పడ, ప్రభువా చచ్చిపోతున్నాను నన్ను బ్రతికించమని చెప్పి. ఆ రోజు 1994 దేవుని బిడ్డలారా దేవుడు నన్ను దర్శించాడు, నేను నిన్ను బాగు చేస్తాను, నిన్ను బ్రతికిస్తాను, నీ జీవితం మార్చుకుంటావా అని ప్రభు మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుని బిడ్డలారా నేను అంగీకరించాను, నీకు లోబడతానయ్యా, నువ్వు చెప్పినట్లుగా చేస్తాననేటువంటి ఒక తీర్మానం నేను చేసుకున్నప్పుడు యేసు ప్రభు వారు నన్ను బాగు చేశాడు, నన్ను బ్రతికించాడు. దేవుని బిడ్డలారా ఒకప్పుడు నేను కూడా లోకానుసారంగా జీవించినప్పుడు అప్పుడు ఎవరు కూడా నన్ను మారమని చెప్పిన వాళ్ళు లేరు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే నన్ను మార్చాడు. నన్ను మారమని చెప్పింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన వాళ్ళు మారమని చెప్పారు, కానీ యేసును అంగీకరించిన వాళ్ళు మాత్రం మారమని చెప్పలా. ఎందుకో తెలుసా? చెడులో ఉన్నవాడు కావలసింది చెడే, కానీ మంచిలో ఉన్నటువంటి వాడికి కావలసింది చెడు కాదు, మంచే కావాలి. అందుకు యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి వాళ్ళు కూడా నాకు మంచిని చెప్తే నేను తృణీకరించాను, ఎందుకంటే నేను చెడులో ఉన్నాను కాబట్టి. చెడులో ఉన్నటువంటి వాడు ఎవడు కూడా నన్ను మారమని చెప్పలా, కానీ యేసు మంచివాడు, యేసును వెంబడించేటువంటి తన భక్తులు మంచివారై ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా మంచి మనస్సాక్షి అన్నాడు. దేవుడు మాట్లాడే విధానము ఎలా మాట్లాడతాడంటే దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడు, స్వప్నం ద్వారా మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా మరి దర్శనం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా అయితే దేవుడు ఎదట వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం నుంచి మాట్లాడతాడు,
ముఖ్యంగా మనస్సాక్షి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడండి. మన మనస్సాక్షి వాతవేయబడినటువంటి మనస్సాక్షిగా ఉండకూడదు. మన మనస్సాక్షి ఎలా ఉండాలంటే అది దేవుని బిడ్డరా బ్రతకాలి. మన మనస్సాక్షి బ్రతకాలి. మనస్సాక్షి బ్రతికి ఉంటే గనక ఆ మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది. నీ మనస్సాక్షి నీకు సాక్ష్యమిస్తుంది. ఎవరు దేవుడని, యేసు దేవుడని నీ ఊపిరే నీకు సాక్ష్యమిస్తుంది. ఎందుకో తెలుసా? నీవు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఏ అనేటువంటి యొక్క పదాన్ని ఇస్తుంది అక్షరాన్ని, నీవు ఆ శ్వాసను తిరిగి వదిలేటప్పుడు సు అనేటువంటి యొక్క అక్షరాన్ని ఇస్తుంది. అంటే నీ శ్వాస లేదా నీ ఊపిరి యేసు అనేటువంటిది నీకు సాక్ష్యమిస్తూ ఉన్నది. ఇంకా ఎవరో నీకు చెప్పక్కర్లా. నీలో ఉన్నటువంటి ఆ ప్రాణం, నీలో ఉన్నటువంటి ఒక ఊపిరి, నీలో ఉన్నటువంటి ఒక శ్వాస, నీలో ఉన్నటువంటి ఒక మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది. ఏమని తెలుసా? యేసు దేవుడు, యేసు పరిశుద్ధుడు. ఆయన కలిగి ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. ఆయన కలిగి ఉంటే నీ మనస్సాక్షి బాగుంటుందని సాక్ష్యమిస్తుంది నీలో ఉన్నటువంటి ఒక ఊపిరి, నీలో ఉన్నటువంటి ఒక శ్వాస. సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది మంచి మనస్సాక్షి. అందుకు దేవుని బిడ్డరా ఈ అపొస్తలుని యొక్క పౌలు భక్తుడు మనస్సాక్షిని గురించి మాట్లాడుతున్నాడు సంఘముతో, మనస్సాక్షిని గురించి మాట్లాడుతున్నాడు తన ఆత్మీయ కుమారుడితో. సహోదరి సహోదరుడా, మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనే రక్షణకర్త అయినటువంటి దేవుడు, ఆయనే విశ్వాసమునకు కర్త అయిన దేవుడు, ఆయనే నీ క్షేమానికి కర్త అయినటువంటి దేవుడు, ఆయనే దేవుడు. మనస్సాక్షి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ఆ మనస్సాక్షిని మనం కాపాడుకోవాలి, ఆ మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి. కొంతమంది మనస్సాక్షి వాత వేయబడినప్పుడు దేవుని బిడ్డరా సృష్టికర్త దగ్గరికి రాలేరు. మనస్సాక్షి వాత వేయబడినప్పుడు వారు రక్షణను తృణీకరిస్తారు. మనస్సాక్షి వాత వేయబడినప్పుడు దేవుని యొక్క భక్తులను తృణీకరిస్తారు. ఈరోజు సహోదరి సహోదరుడా, నా రెండు చేతులు జోడించి కోరుతున్నాను, నేను ఎవరిని కించపరచడానికి మాట చెప్పట్లా, యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు అని నీ మనస్సే నీకు సాక్ష్యమిస్తుంది. నువ్వు చేసేటువంటి యొక్క పనులు అవి కరెక్ట్ కాకపోతే ఇవి తప్పు అని నీ మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది. నీ మనస్సాక్షి బాగున్నప్పుడు నువ్వు వెళుతున్నటువంటి ఒక మార్గం తప్పు అని చెప్పింది, నువ్వు మాట్లాడే మాట తప్పు అని చెప్పింది, నువ్వు చేసే పనులు తప్పు అని చెప్పింది. గనుక మనస్సాక్షి ద్వారా దేవుడు ఆయన మాట్లాడతాడు. అందుకంటున్నాడు మంచి మనస్సాక్షి కలిగి మీరు ఉండండి అన్నాడు. మనస్సాక్షి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మీరు ఆ మనస్సాక్షిని జాగ్రత్తగా మీరు కాపాడుకోండి, ఆ మనస్సాక్షిని మీరు కలిగి ఉండండి అంటున్నాడు దేవుని బిడ్డరా. మనస్సాక్షి ఒకవేళ వాత వేయబడి ఉంటే, మనస్సాక్షి ఒకవేళ చచ్చిపోయి ఉంటే మనస్సాక్షిని బ్రతికిస్తాడు యేసయ్య. మనస్సాక్షిని జీవింపచేస్తాడు, మనస్సాక్షిని బాగు చేస్తాడు. అందుకు నీ జీవితంలో నీవు మనస్సాక్షి కలిగి నువ్వు జీవించాలి, మనస్సాక్షి కలిగి నువ్వు బ్రతకాలి, మనస్సాక్షి కలిగి నువ్వు మాట్లాడాలి, మనస్సాక్షి కలిగి నువ్వు పనులు చేయాలి. నిజంగా దేవుని బిడ్డలారా నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు మనస్సాక్షిని వదిలిపెట్టి నాడు మనుషుడు బ్రతుకుతున్నాడండి. మనస్సాక్షిని వదిలిపెట్టి తోటి మనిషిని హింస పెడుతున్నాడు, మనస్సాక్షిని వదిలిపెట్టి తోటి మనుషుని దోచుకుంటున్నాడు, మనస్సాక్షిని వదిలిపెట్టి తోటి సహోదరికి కీడు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా మనస్సాక్షి కలిగి ఉండమని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మనస్సాక్షి చాలా అవసరం. ఎలా ఉంది నీ మనస్సాక్షి? కొంతమంది మనస్సాక్షి అంట వాత వేయబడింది అన్నాడు, వాత వేయబడిన మనస్సాక్షి. అయితే దేవుని బిడ్డలారా ప్రోక్షింపబడినటువంటి హృదయము కలిగిన వారమై మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు అంటాడు పౌలు భక్తుడు మరొక చోట. మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు. మనస్సాక్షి ఒకవేళ మలినమైపోయిందా? మనస్సాక్షి ఒకవేళ చచ్చిపోయి ఉంటే నువ్వు తిరిగి యేసు ప్రభువారి దగ్గరికి రా. నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు, నీ మనస్సాక్షికైన గాయాన్ని కడతాడు, నీ మనసుకైనటువంటి ఆ గాయాన్ని కట్టి నీ కంటినటువంటి మాలిన్యము నీ మనసుకు
నీ ఆత్మకు నీ శరీరానికి అంటినటువంటి సమస్త కల్మషం నుండి ఆయన నిన్ను కడుగుతాడు, నిన్ను కడుగుతాడు. గనక దేవుని బిడ్డలారా, పవిత్రమైనటువంటి హృదయము అన్నాడు. నీ హృదయం పవిత్రంగా ఉండాలి, నీ హృదయం మెత్తగా ఉండాలి. హృదయాన్ని కఠినపరుచుకున్న వాడు కీడులో పడతాడని ప్రభు చెప్పాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడో అన్నాడు. ఘోరమైన నీ హృదయాన్ని, మోసకరమైన నీ హృదయాన్ని, వ్యాధనింపబడిన నీ హృదయాన్ని మార్చగలిగిన వాడు నా ప్రభు అయిన యేసు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. నిజంగా ఈనాడు ఘోరమైన వ్యాధులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అందరూ భయపడిపోతున్నారు కదా దేవుని బిడ్డలారా. అందుకే దేవుని యొక్క వాక్యములు వ్రాయబడింది, మరణకరమైనటువంటి వ్యాధులు ప్రతి ఇంట్లోకి రాబోతుంది అని ఉంది. అయితే డాక్టర్లు ఏం చెప్తున్నారు, వ్యాధి నీకు రాకుండా ఉండాలంటే, ఆ వైరస్ నీకు రాకుండా ఉండాలంటే నువ్వు చేతులు బాగా శుభ్రం చేసుకో, నీ శరీరాన్ని బాగా శుభ్రం చేసుకో, మంచి మంచి ఆహారం తీసుకోండి అని చెప్తున్నారు. కానీ నా యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా, ఈ వైరస్ నీలోకి రాకుండా ఉండాలంటే, తెగుళ్ళు నీ గుడారములు సమీపించకుండా ఉండాలంటే, ఇదిగో నువ్వు చేయవలసింది అని తెలుసా, పాపాన్ని వదిలిపెట్టు, మోసాన్ని వదిలిపెట్టు, పవిత్ర హృదయం కలిగి ఉండు, ఘోరమైన హృదయం కలిగి ఉండకు, రాతి హృదయాన్ని కలిగి ఉండకు, దుష్ట హృదయాన్ని కలిగి ఉండకు, దుర్నీతి కలిగి ఉండకు, దుష్టత్వం కలిగి ఉండకు, వాటిని వదిలిపెట్టు. వదిలిపెడితే రోగం నీకు దూరంగా ఉంటుంది. మంచి మనస్సాక్షి కలిగి బ్రతికి, ఆ మనస్సాక్షితో సృష్టికర్తైన దేవుడిని సేవించగలిగినట్లయితే నీవు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు సంవత్సరాలు దేవునికి ఇస్తాడు, నీ కుటుంబానికి ఇస్తాడు. ఆయన దగ్గరకు వచ్చి సేవించు, ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించు, ఆయన దగ్గరకు వచ్చి మోకరించు. వంగని ప్రతి మోకాళ్ళను ఎదుట వంగినట్లు, స్తుతింపున ప్రతి నాలుకలను స్తుతించినట్లు చేస్తానని చెప్పినటువంటి ఆ దేవాది దేవుని దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ప్రార్థించు. ప్రభువా, ఇప్పటి వరకు పవిత్రతకు దూరంగా ఉన్నానయ్యా, మనస్సాక్షి చచ్చిపోయిందయ్యా, ఇష్టానుసారంగా జీవించాను, ఏవేవో చేశానయ్యా, ఇప్పుడు నీ ఎద్దకు వస్తానయ్యా అని చెప్పి వచ్చి నీ కొరకు, నీ కుటుంబ కొరకు, దేశం కొరకు ప్రార్థించు. మంచి మనస్సాక్షి కలిగి ఉండమని దేవుని యొక్క లేఖనములు మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి కలిగి మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మంచి మనస్సాక్షితో మనం బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే యేసయ్యా వాత వేయబడినటువంటి మనస్సాక్షిని, చచ్చిపోయినటువంటి మనస్సాక్షిని బ్రతికించాడు ఆయన దగ్గరికి వచ్చిన వారిని. ఆ మనస్సాక్షి కలిగినటువంటి సేవకులకు బోధిస్తున్నారు. ఆ మనస్సాక్షి కలిగినటువంటి దేవుని బిడ్డలు నీ ఇంటికొచ్చి ఆయన ప్రేమను గురించి నీకు తెలియచేస్తూ ఉన్నారు. మూడవ అనుభవాన్ని ఈ భాగంలో మనం చూస్తే దేవుని బిడ్డరా, నిష్కపటమైన విశ్వాసము అన్నాడు. ఈ ఉపదేశములో ఉన్నటువంటిది మూడవ అనుభవం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డరా, నిష్కపటమైన విశ్వాసము, కపటము లేనటువంటి వ్యక్తి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని 32వ కీర్తన 1:2 రాయబడి ఉన్నది. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మనం చూస్తే కపటం ఎక్కువైపోయింది. కపటం ప్రతి మాటలో, కపటం ప్రతి పనిలో, కపటం. దేవుని బిడ్డలారా, కపటము లేని వారిగా మనం ఉండాలంట. నిష్కపటమైనటువంటి విశ్వాసము అన్నాడు. అంటే మంచి విశ్వాసము కలిగి మీరు ఉండండి అని దేవుని యొక్క లేఖనములో దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో ఈ భక్తుడు, పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ మాటను తెలియచేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన మూడో మాటను వినియోగించింది ఏంటంటే, నిష్కపటమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలని చెప్పాడు. అయితే 2వ తిమోతి పత్రిక దేవుని బిడ్డలారా 1వ అధ్యాయంలోనికి మనం తిరిగి వచ్చినట్లయితే 5వ వచనములో ఆయన గురించినటువంటి విషయాలు మనం చూద్దామండి. నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవాలని రేయంబాగులో అపేక్షించుచు, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని. చూడండి దేవుని బిడ్డలు ఏమంటాడంటే, నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగి ఉండమని మొదటి పత్రికలో తెలియచేశాడు.
రెండవ పత్రికలోకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే పౌలు గారు ఆయన గురించి ఆయన ఏ మాట అయితే తెలియచేశాడు ఆ మాట విని ఆ మాట ప్రకారంగా అతడు దేవుని బిడ్డలారా పవిత్రమైనటువంటి హృదయం కలిగి ఉన్నాడు, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు, శరీరచలకు దూరంగా ఉన్నాడు, పాపానికి దూరంగా ఉన్నాడు, లోకానికి దూరంగా ఉన్నాడు, మంచి పనులు చేస్తూ ఉన్నాడు, నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరుల ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనయ్యున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకులను నివసించను, అది నీయందు సహా వసించినదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈ విశ్వాసము నీ తల్లి అయినటువంటి దేవుని బిడ్డలారా చూడండి ఆయన అంటున్నాడు. ఎంత చక్కటి మాట ఈ భాగంలో తెలియజేస్తున్నాడంటే ఆ విశ్వాసం మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకులో అది నివసించింది, అది నీలో కూడా ఉంది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, మనం పవిత్రత కలిగి మనము పవిత్రమైన హృదయం కలిగి మన కుటుంబాన్ని పవిత్రతలోనికి మనం తీసుకురావాలి, సమాజాన్ని మనము పవిత్రతలోనికి తీసుకురావాలి. అలాగే దేవుని బిడ్డలారా మంచి మనస్సాక్షి మనం కలిగి ఎవరైతే ఇంకా మనస్సాక్షి లేకుండా ప్రవర్తిస్తున్నారో, మనస్సాక్షి లేని పనులు చేస్తున్నారో వాళ్ళకి దేవుని బిడ్డలారా మనము తెలియజేసి వాళ్ళు మంచి మనస్సాక్షి కలిగి ఉండేటట్లుగా ప్రభు దగ్గరికి మనం తీసుకురావాలనే విషయాన్ని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తున్నాం. అదే దేవుని బిడ్డలారా భాగములు మనం చూస్తే విశ్వాసము నిష్కపటమైన విశ్వాసము. మొట్టమొదటగా నీ అవ్వ నీ అమ్మమ్మలో విశ్వాసం ఉంది, నీ అమ్మమ్మలో ఉన్నటువంటి విశ్వాసము నీ అమ్మలోకి వచ్చింది, నీ అమ్మలో ఉన్నటువంటి ఆ విశ్వాసము నీలో కూడా వచ్చింది అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప మాట అండి. అవును భక్తి అనేటువంటిది మనతోనే దేవుని బిడ్డలారా ఆగిపోకూడదు, కానీ మన పిల్లల పిల్లలు మన పిల్లల పిల్లలు రాబోయేటువంటి తరాలకి మనము దేవుని బిడ్డలారా వీటిని అందించవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని చూచి ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలారా నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అన్నాడు. అంటే మనం ఆరాధన చేసేటప్పుడు నిర్మలమైనటువంటి మనస్సాక్షితో దేవుని ఆరాధన చేయడానికి మాట ఈ భాగంలో తెలియజేశాడు. గనుక దేవుని బిడ్డలారా ఆ విశ్వాసాన్ని దేవుని బిడ్డలారా మనం కలిగి ఉండాలి అన్నాడు. అయితే దేవుని బిడ్డలారా నాలుగో మాట ఏం చెప్పాడంటే పవిత్రతలో నుండి మంచి మనస్సాక్షిలో నుండి అలాగే నిష్కపటమైన విశ్వాసములో నుండి కలిగేటువంటి ఒక ప్రేమ అన్నాడు. ఈ ప్రేమ ఎలాంటిదంటే స్వార్థము లేనటువంటి ఒక ప్రేమ, ఈ ప్రేమ మోసము లేనటువంటి ఒక ప్రేమ, ఈ ప్రేమ డమ్మముగా ప్రవర్తించిన ప్రేమ, ఈ ప్రేమ ఉప్పొంగని ప్రేమ, ఈ ప్రేమ కీడు చేయని ప్రేమ, ఈ ప్రేమ మేలు చేస్తుంది, ఈ ప్రేమ దేవుని బిడ్డలారా ఇతరులను ప్రేమించేటట్లుగా చేస్తుంది. ప్రభు అన్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరును ఒకరినొకరు ప్రేమించండి అనేటువంటి యొక్క మాట దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా ప్రేమ అనేది చాలా శ్రేష్టమైనది. దేవుని బిడ్డలారా ప్రేమ మరణం కంటే బలమైంది అన్నాడు సొలొమోన్ గారు. అయితే వీరిష పాతాళం అంతా కఠోరమైనది. ఈరోజు దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు, ఇక్కడికి వచ్చి తన ప్రేమను పంచాడు. ఆ ప్రేమను భక్తులు భారతదేశానికి పంచాలని దేవుని బిడ్డలారా ఆయన ప్రేమను తెలియజేస్తుంటే కొంతమంది వీరిషతో ఆ ప్రేమను దేవుని బిడ్డలారా అడ్డుకున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ద్వేషించినా నువ్వు దూషించినా నువ్వు పగపట్టి ప్రతీకారం చేయాలనుకున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అలాగే దైవజనులు ప్రేమిస్తున్నారు, దేవుని యొక్క బిడ్డలు నిన్ను ప్రేమిస్తున్నారు, నీ కొరకు ప్రార్థిస్తున్నారు. నువ్వు మారాలని, నువ్వు మార్పు చెందాలని, నీ జీవితం మారాలని, నీ కుటుంబం బాగుపడాలని, నీ ద్వారా నీ తల్లిదండ్రులు సంతోషించాలని, నీ ద్వారా సమాజం బాగుపడాలని నీ మేలు కోరి అనేక మంది ఈ విధంగా దైవజనులు వేల రూపాయలు ఖర్చు పెట్టి దేవుని బిడ్డలారా మార్పు చెందాలని బోధిస్తున్నారు తప్ప ఏవేవో స్వార్థాల కోసం మాత్రం కాదండి. దేవుని బిడ్డలారా అందుకు దేవుని ప్రేమను అర్థం చేసుకుని దేవుని తట్టు తిరగండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు పాత్రలు కండి. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ మోకా దావీదు గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం, సోనో విజన్ ప్రక్క నూకల్ రామచంద్రరావు వీధి, పటమట, విజయవాడ.